నవ్వుతున్న అర్థం అవుతుంది కదా ఆయన ఎలాంటి వ్యక్తి. ఆయన అన్నది నేను లాంగ్ మార్చ్ రాంగ్ మార్చ్ అని అదే చెప్తాను. ఉన్న కోపాన్ని అంటే లినిన్ వెరీ ప్రామినెన్స్ ఏంటంటే ఒక విప్లవం రావాలంటే రెవల్యూషన్ ఉండాలంటే ఇట్ షుడ్ బి ఇంప్రెగ్నేటెడ్ విత్ కండిషన్స్ వేర్ ఇట్ లీడర్ డెలివరీ రెవల్యూషన్ హీ యాక్ట్స్ యాజ్ ఎ మిడ్ వైఫ్ టు డెలివర్ ది రెవల్యూషన్. అలాగే ఇంతమంది రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతున్నారంటే మేము క్రియేట్ చేయలేం. అలాగే ఆయన మాట్లాడేది మా అన్నయ్య వాళ్ళు ఎదిగామంటే అరే మా అమ్మ అన్నం పెడితేనే ఎదిగాం. అంటే పుట్టినప్పటి నుంచి అవంతి శ్రీనివాస్ గారు ఏంటి డైరెక్ట్ గా ఎదిగేశారు అంటే గడ్డం పెట్టుకుని తిరుగుతున్నారని పుట్టగానే ఎవరో ఒకరు పెడితేనే ఎదుగుతాం. ఎవరో చదువులు మన తల్లిదండ్రులు స్కూల్ పంపిస్తేనే ఎదుగుతాం. అలాగే మా అన్నయ్య కూర్చోబెట్టి మా అన్నయ్య గారు నా యాక్టింగ్ చేయలేదు నా యాక్టింగ్ నేనే చేశాను. మా అన్నయ్య గారు వచ్చిన ఆయన ముఖం పెట్టుకుని యాక్టింగ్ చేయలేదు. ఆయన వల్ల 10 మంది తెలిసి ఉండొచ్చాము. నేను అనేది ఆ కృతజ్ఞత ఉండాలంటున్నాను. నేను కన్నబాబు గారికి కూడా నేను అందరినీ ఆ కృతజ్ఞత ఉండాలి. అవంతి శ్రీనివాస్ గారు కూడా ఆయన తెలుసు కదా ఆయన నా చుట్టూ ఎలా తిరిగాడు మీకు ఎలా చెప్పండి మీకు. నేను ఆయన ఒట్టు పెట్టుకొని చాలా పవిత్రంగా వచ్చేవాళ్ళు ఆయన చాలా భక్తితో వచ్చేవారు ఆయన. అరే ఆయన గొప్పగా గొప్ప ఎమ్మెల్యే అయిపోయి మంత్రి అయిపోయి ఎంపీ అయిపోయి ప్రజలు సేవ చేస్తే నాకు అంత ఇంకేం కావాలి. అలాగే ఇవన్నీ వ్యక్తిగతంగా నాకు వాడిని దూషించడం నాకు ఇష్టం లేదు. ఎందుకంటే దానివల్ల సమస్య పక్కతో పడదు తప్ప అంత మించి మీరు దయచేసి మేము అలా కాదు మీ అలా కాదు మీకు కూడా చెప్పదలుచుకుంది పదే పదే మేము 100 డేస్ వైసీపీ పాలనలో ఇసుక పాలసీ గురించి చెప్పలేము. అక్కడ మీరు చూస్తే క్వైట్ రికార్డ్ అంటే ఆ నిన్న ఎందుకు కూర్చోబెట్టిదే స్టేటస్ ఎందుకు ఇవ్వ మేము కూర్చోబెట్టి అదే మాట్లాడటం వాళ్ళందరూ మాట్లాడేశారు. భవన నిర్మాణ సంఘానికి సంబంధించి ఎందుకు మాట్లాడేసి అందరూ మాట్లాడిన మళ్ళీ నేను తీసుకొచ్చి దాని మీద మాట్లాడటం ఎందుకు ఆల్రెడీ తెలిసిన విషయాన్ని మళ్ళీ ఎందుకు చెప్పడం. బుక్లెట్ ఇష్యూ చేశాం ఇవన్నీ మాట్లాడాం కదా. అలా ఆ సొల్యూషన్ గురించి అంటే ఒకటి ఆ సొల్యూషన్ గురించి నేను మేము మాట్లాడింది ఇలా మీరు చెప్పినప్పుడు మెసేజ్ లో కూడా ఇందాక ముందు మాట్లాడిన దాంట్లో కూడా అనుభూతులు ఉన్నారు మా పార్టీ మా దగ్గర తీసుకొని ఈ సొల్యూషన్ కూడా వెతుకుతాం. ఉన్న సొల్యూషన్ ఉంది వాళ్ళు నిజంగా. నేను హరిద్వార్ వెళ్ళినప్పుడు ఒక సీనియర్ అక్కడ స్థానికంగా ఉండే నాయకులు మాట్లాడుతూ ఒకటి బాగు చేయాలి అంటే ఇక్కడ స్థానికంగా ఉన్న సమస్యని మొత్తాన్ని మూసేయడం కాదు అది ఇంక్రిమెంటల్ గా చేంజెస్ పట్టుకోవాలి. అంతేగాని ఒక తప్పు కరెక్ట్ చేయడానికి మొత్తం మూసేసి మొత్తం ఆపేసి అసలు ఏమైపోతుంది బంధించకూడదు కదా. ఓకే ఉన్నది అక్రమాలు జరిగినాయి తప్పులు జరిగినాయి మెల్లిమెల్లి కరెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని అసలు కూర్చోబెట్టి అసలు దాని ముందు మొత్తం ఆపేస్తే ఎలా జరుగుతుంది. ఏంటండి వీడియో నచ్చిందా అయితే ఓ లైక్ వేసుకోండి లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.